వినిపిస్తుందా? రైట్ శివశంకర్ గారు, ఈరోజు అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు జరిగిన అంశాలు, గవర్నర్ గారి ప్రసంగాన్ని అడ్డుకోవడం, ప్రతులచించడం, ఇవన్నీ ఒక వంతు అయితే బొత్స సత్యనారాయణ గారు చేసిన కామెంటు 2024 వరకు కూడా హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కిందే ఉంటుంది అన్న దాని మీద కూడా కాస్త కలకలం చెలరేగిన పరిస్థితి. మొదటి రోజే ఈ రకంగా ఉంటే మున్ముందు హాల్లో ఎలాంటి సమస్యల మీద పోరాడే పరిస్థితి ఉంటుంది? వర్మ గారు, నేను గతంలో ప్రైమ్నాన్ డిబేట్లోనే చెప్పాను, అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలకి ప్రభుత్వంది, ప్రతిపక్షాలది కూడా బాధ్యత వహించాలి. హుందాతనం కానీ, విలువలు కానీ, ప్రిన్సిపల్స్ కానీ, చట్టసభల తాలూకు గౌరవాన్ని కాపాడడం ఇద్దరికి బాధ్యత ఉంటుంది. ప్రభుత్వం మీద సింహభాగం ఉంటుంది. అవును. అయితే ఈరోజు పరిణామాలు గవర్నర్ గారి ప్రసంగాన్ని చించివేయడము, తర్వాత గో బ్యాక్ అని యాజిటేషన్ చేయడం అన్నది మరి జీవీ రెడ్డి గారు ఎలా సమర్థిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ అదంతా కరెక్ట్ కాదండి. గవర్నర్ కాన్స్టిట్యూషనల్ హెడ్, టిటిలర్ హెడ్ ఆఫ్ ది స్టేట్. రెండోది, ఆయన ఇండివిజువల్గా ఏం చేసేది లేదు. గవర్నమెంటు ఏ ప్రసంగం అయితే తయారు చేస్తుందో అది ఆయన చదువుతారు. అది మన రాజ్యాంగంలోనే పొందుపరిచిపోయి ఉంది. 153-167 ఆర్టికల్ గవర్నర్ తాలూకు రోల్ ఏమిటి అన్నీ కూడా డీటెయిల్గా రాజ్యాంగంలో పొందుపరచబడింది. అలాంటప్పుడు మనం గవర్నర్ ప్రసంగంలో ఏవైనా ప్రభుత్వం అబద్ధాలు చెప్పింది అని అంటే గవర్నర్ ప్రసంగానికి జవాబు ఇచ్చే చర్చల్లో కానీ వాటిలో కానీ సభ్యులకు ఉంటుంది, హక్కు ఉంటుంది. అది ఉపయోగించుకోకుండా చించేసి సభ ఉందాగా లేదు. మొదటి రోజే ప్రతిపక్షం ఎప్పుడు కూడా ప్రజల వాయిస్ అది, ప్రజల తరపున వాళ్ళు నిలదీయాలి ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని. అది ఆ బాధ్యత నుంచి ఎందుకో జరిగింది, పక్కకు జరిగి మళ్ళీ రగడ స్టార్ట్ అయింది. చింపారు, గో బ్యాక్ అన్నారు. గవర్నర్ గారిని ఆ రకంగా మనం ఉండడం కరెక్ట్ కాదు. అయితే జీవీ రెడ్డి గారు ఇంకా చెప్పిన అంశాలు కరెక్టే, అది వేరే ఫోరంలో రైట్ చేయాలి. ఇప్పుడు 243K వైలేషన్ అయినా సరే, సిఆర్డిఆర్ ఇవన్నీ కూడా తర్వాత లీగల్ స్క్రూటీలో పోయినప్పటికీ కూడా గవర్నర్కి పాకెట్ వీటో, సస్పెన్షన్ వీటో రెండు ఉంటాయి. అది ఎక్సర్సైజ్ చేయకపోవడం అనేది వాస్తవమే. దాన్ని వేరే ఫోరంలో మనం మాట్లాడాలి తప్ప, అది మనసులో పెట్టుకొని అసెంబ్లీ సజావుగా సాగి ప్రజా సమస్యల చర్చ జరగాలి. చర్చ జరిగి ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశాన్ని ఒక రకంగా ప్రతిపక్షం కోల్పోయిందని అంటాను నేను. ఈ రకమైన చర్యల వల్ల ఏమవుతుంది, వాళ్ళకి కావాల్సిందే అది. రెచ్చగొట్టడానికి బొత్స గారు ఏమంటారు, 2024 వరకు కూడా హైదరాబాదే క్యాపిటల్ అంటారు. అది ఒక పెద్ద కామెడీ. అది మనకు తెలియదా, హైదరాబాద్ 2024 వరకు ఉన్నదాన్ని 10 ఇయర్స్ వరకు ఇచ్చారు. మన రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉంది అని తెలుసు. అది అనవసరమైనటువంటి ప్రస్తావన. అది ఈ రకంగా ప్రభుత్వము, ప్రతిపక్షాలు రెచ్చగొట్టి మీరు బాక్సింగ్ రింగులాగా అసెంబ్లీలో బిహేవ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏ మెసేజ్ ఇస్తున్నారు, ప్రజల సమస్యల యందు మీకు ఏ చిత్తశుద్ధి ఉంది, రెండు పక్షాలకి మీకు అసలు ప్రజా సమస్యల పట్టవా, మీ కేవలం మీ తాలూకా ఆనందాన్ని అక్కడ తీర్చుకోవడానిక చట్టసభలు ఉన్నది. నిమిషానికి 10,500 రూపాయలు ఖర్చు పెట్టి మీకు చట్టసభలు అక్కడ సాగుతుంటే మీకు ఎంటర్టైన్మెంట్ కోసం అక్కడ చట్టసభలు ఉన్నవి, అసెంబ్లీ ఉన్నది. ఈ దిశగా ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలండి. ఇప్పటివరకు చాలా జరుగుతున్నాయి అసెంబ్లీలో, గతంలో జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. ఇది ఎంత మాత్రం క్షేమకరం కాదు ప్రజాస్వామ్యానికి. కరెక్టే కానీ ఇక్కడ ఎలా ఉంటున్నదంటే, ఏదో ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు, ఇలాంటివి జరిగినప్పుడు చర్చ పెట్టుకుంటాం, ఇది కరెక్ట్ కాదు అని చెప్తాం. కానీ వినేవాళ్ళు ఎవరు, అమలు పరిచే వాళ్ళు ఎవరు? అంటే నేను మీ ద్వారా ప్రజలకు తెలియచేస్తున్నాను, ఇటువంటి వాళ్ళు చట్టసభలకు పంపించకండి. ఆ మార్పు వస్తుంది ప్రజల్లో. ఎందుకంటే ఎప్పుడైతే మీకు ఈ మాఫియా క్రిమినలైజేషన్ పాలిటిక్స్ వచ్చేటప్పుడు ఈ రకమైనటువంటి రాంగ్ పోకడానికి వెళ్తాయి చట్టసభలు.
ఇది ప్రజలు అబ్జర్వ్ చేయాలి ప్రజలు ఇప్పుడు తెలుసుకోవాలి తెలుసుకొని వీళ్ళకి సరైనటువంటి బుద్ధి చెప్పేది ప్రజలే ప్రజల బుద్ధి చెప్పేట రోజు వచ్చేటప్పుడు అంత సెట్ అవుతుంది రైట్ ఓకే మనతో పాటుగా చందు సాంసరావు గారు కూడా జాయిన్ అయ్యారు బీజేపీ సీనియర్ నాయకులు సాంసరావు గారు నమస్తే అండి నమస్కారం అండి వర్మ గారు మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ సాంసరావు గారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగిన అంశాలు ఓకే ముందుగానే మనం చర్చించుకున్నాం ఏం జరిగింది ఎవరేం మాట్లాడారు